మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో మెగ్య తాండా గ్రామ పంచాయతీలో పలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, చిన్నగూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలను ప్రారంభించారు. ఆయన డోర్నకల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి కూడా. ఒక్కసారిగా పల్లె ప్రకృతి వనంలో చిన్న పిల్లాడిలా మారారు. సరదాగా తన మిత్రుడు వెంకటరెడ్డితో కలిసి ఉయ్యాల ఊగారు. అక్కడ ఉన్న ఆయన అభిమానులు కేరింతలు కొడుతూ ఆయనను ఉత్సాహపరిచారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పురోగతి సాధించింది అన్నారు. నియోజకవర్గంలో వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బంది లేదు అని అన్నారు. మిషన్ కాకతీయ రైతులకు ఎంతో మేలు చేసింది అన్నారు. దళిత బంధు దళితులకు ఎంతో ఉపయోగపడుతుంది. సదరు పథకం ద్వారా దళితులకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నగూడూరు ఎంపీపీ పద్మ వెంకటరెడ్డి, జడ్పీటీసీ సునీత మురళీధర్, సర్పంచ్ మల్లయ్య, దారాసింగ్, పిల్లి వీరన్న, మోసిన్ బేగ్, చెన్నారెడ్డి, జ్యోతిరాము, బాధవత్ సురేష్, బిసు మల్లేశం, కొమురెల్లి మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సత్యనాయకుడి నాయకత్వం, సత్యనాయకుడి నాయకత్వం.